లో ప్రచార కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతున్నాం. చౌటుప్పల్ మండలంలో ఈ రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటనకు సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసిసి ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ ఫైనల్ చేసుకున్నాం. 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకుని అక్కడ టీఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే బహిరంగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులను సంతలో పశువుల కంటే కూడా హీనంగా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలంటేనే ప్రజలకు అసహ్యం కలిగే విధంగా, ప్రజాస్వామిక వాదులకు అపనమ్మకం కలిగే విధంగా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా శోచనీయం. సిద్ధాంతాల కోసం బతుకుతున్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, ఉద్యమ స్ఫూర్తితో నడుపుతున్నామన్న టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈరోజు వాళ్ళిద్దరు వ్యవహార శైలి చాలా అంటే చాలా అంశాలు, అంటే రాజకీయ నాయకులమని ప్రజాప్రతినిధులము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు రాష్ట్రంలో కల్పించినారు. చిల్లర ఆరోపణలకు తెగబడుతున్నారు. అంటే ఎవరిని చూసినా వాళ్ళ స్థాయిలో అంటే వాళ్ళకున్న హోదాను తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. దిగజారుడు మాటలు మాట్లాడడం వల్ల అసలు ప్రజాస్వామ్యం కానీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు నమ్మకం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి అందుకే ప్రజలకు వివరించదలుచుకున్నాము. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రచార కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది ఒకటి. అట్లాగే భారత్ జోడో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా వచ్చేసిన సందర్భంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎట్లా చేపట్టాలా, దాని ఏర్పాటు దాని గురించి చెప్తారు. అంటే టెంటేటివ్గా చెప్తా ఉన్నారు, ఫైనల్ ప్రోగ్రామ్ తెలియదు. వెంకటరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్, వాడు డెఫినెట్గా వస్తారు. దానికి సంబంధించి మా పార్టీ ప్రెసిడెంట్, తర్వాత సెక్రటరీ ఏసీసీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పత్రికల్లో ఏదో అక్కడక్కడ అంటే అడ్రస్ లేని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో అట్లా పెట్టి ప్రచారం చేస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని నేను సమాధానం చెప్పాను. ఎంపీటీసీ మాట్లాడాడు, అది వెళ్ళలేదు. నేను నాతో మాట్లాడి ఉంటే డెఫినెట్గా దాని మీద నేను రెస్పాండ్ అయ్యేవాడిని. 6 నవంబర్కి మరి తెలంగాణలో ఒక మంచి వార్త రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ విల్ విన్ మునుగోడు బై ఎలక్షన్. అందరం కూడా మునుగోడు ఎన్నిక గెలవడానికి ఐకమత్యంతో సమన్వయంతో ముందుకు పోతాము. అటువంటి కంప్లీట్లీ ఫాల్స్, నిరాధారం, ఒక యూనో ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పది. కాంగ్రెస్ పార్టీలో అందరం సంతోషంగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఇటువంటి మాటలు తగవు. ఇక్కడ సన్నిహితుడు అన్నీ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు వచ్చారు. ఓకే, శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, భారత్ జోడో యాత్ర, రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంటు, నేను నేషనల్ కోఆర్డినేటరు ఆ యాత్రకి, వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినరు, మేము అందరం కలిసి అసలు ఈ దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో భారత్ జోడో యాత్ర తెలంగాణలో నిర్వహించారు.